కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కస్టడీకి సంబంధించి సీబీఐ ప్రత్యేక కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. కాగా తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు చిదంబరం. అయితే సీబీఐ తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యంతరం వ్యక్తం చేశారు. చిదంబరానికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని అతని తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదించారు. ప్రస్తుతం సొలిసిటర్ జనరల్ మరోసారి తన వాదనలు వినిపిస్తున్నారు. ఇదిలా ఉంటే కోర్టు ప్రొసీడింగ్స్ ప్రారంభం కాగానే బోన్లో కూర్చోవడానికి నిరాకరించారు చిదంబరం. మనీ లాండరింగ్కు ఐఎన్ఎక్స్ మీడియా కేసు ఓ ఉదాహరణ అని కోర్టుకు వివరించింది సీబీఐ. చిదంబరం అధికార దుర్వినియోగం చేశారని, ఐఎన్ఎక్స్ మీడియాకు చిదంబరం లాభం చేకూర్చారని తెలిపింది. చిదంబరం అన్నీ తెలిసే చేశారని, తప్పు అని తెలిసి చేయడమే నేరమంది సీబీఐ. చిదంబరాన్ని కనీసం 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది సీబీఐ. మేము అడిగిన ఏ ప్రశ్నకు చిదంబరం సమాధానం ఇవ్వడం లేదని వివరించింది సీబీఐ. ఐఎన్ఎక్స్ మీడియా కేసు డైరీలను కోర్టు ముందుంచింది సీబీఐ. మరోవైపు చిదంబరం తరపున కోర్టుకు హాజరైన కపిల్ సిబల్ సీబీఐపై తన వాదనలతో విరుచుకుపడ్డారు. ఎఫ్ఐపీబీ బోర్డులో 6 సెక్రటరీలు ఉంటారని, ఆ 6 ఐఎన్ఎక్స్ లో విదేశీ పెట్టుబడులకు అనుమతులు ఇచ్చారని కోర్టుకు తెలిపారు సిబల్. అయితే ఆ 6 సీబీఐ ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు సిబల్. చిదంబరాన్ని సీబీఐ ఎందుకు అరెస్ట్ చేసిందో అర్థం కావడం లేదన్నారు ఆయన. ఈ కేసులో కార్తి చిదంబరానికి ఇప్పటికే బెయిల్ వచ్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు సిబల్. అలాగే చిదంబరం అరెస్ట్ వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని ఆరోపించారు. ఉదయం 11 వరకు చిదంబరాన్ని కోర్టుకు ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు సిబల్. దయచేసి మాజీ ఆర్థిక మంత్రిని సీబీఐ కస్టడీకి అప్పగించొద్దని కోర్టును అభ్యర్థించారు. అలాగే చిదంబరాన్ని సీబీఐకి 5 కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు సిబల్. చిదంబరాన్ని సీబీఐ కేవలం 12 మాత్రమే అడిగిందని, 2017 నుంచి కేసు విచారణ జరుగుతుంటే సీబీఐ దగ్గర ప్రశ్నలే లేవా అని ప్రశ్నించారు. సీబీఐ దగ్గర అడగడానికి కనీసం ప్రశ్నలు కూడా లేవన్నారు. ఇన్వెస్టిగేషన్ పూర్తయింది, ఛార్జ్షీట్ కూడా సిద్ధమైంది, ఇప్పుడు అరెస్ట్ ఏమిటని ప్రశ్నించారు సిబల్. సీబీఐ రిమాండ్ నోట్ కూడా తప్పుల తడకగా ఉందంటూ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు సిబల్. మరోవైపు చిదంబరం తరపున వాదించిన మరో అభిషేక్ మను సింఘ్వి ఈ కేసులో చెల్లింపుల ప్రస్తావన ఎందుకు లేదని తెలిపారు. పన్ను ఎగవేత మీద కేసు ఆధారపడి ఉందన్నారు సింఘ్వి. 2 పాటు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ఇటు సిబిఐ తరఫు న్యాయవాదులు కూడా చాలా గట్టిగా వాదించారు. అదేవిధంగా పి చిదంబరం తరఫున సీనియర్ న్యాయవాదులు పి కపిల్ సిబల్తో పాటు అభిషేక్ మను సింఘ్వి కూడా వాదనలు వినిపించడం జరిగింది. సిబిఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా తన వాదనలు గట్టిగా వినిపించారు. చిదంబరం గతంలో హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేసిన తర్వాత ఆయన స్వేచ్ఛగా ఉన్నారు. అయితే ఇన్వెస్టిగేషన్ సంబంధించి మాత్రం త్వరితగతిన వేగంగా ముందుకు సాగట్లేదు. ఈ రకంగా ప్రొటెక్టివ్ జోన్లో గనక ఉన్నట్లయితే, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఉన్నట్లయితే విచారణ అన్నది ముందుకు వేగవంతంగా కొనసాగదు. కాబట్టి వెనువెంటనే కస్టడీ అన్నది చాలా ఇంపార్టెంట్. కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే ఖచ్చితంగా సిబిఐ అధికారుల కస్టడీలోనే వ్యక్తి ఉండాలి, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఉండాలన్న అంశాన్ని చాలా గట్టిగా వాదించారు. అందుకనే కస్టడీని కోరుతున్నామన్నది తుషార్ మెహతా యొక్క వాదన. ఆ తర్వాత కపిల్ సిబల్ దీనికి సంబంధించి కూడా చాలా గట్టిగా వాదనలు వినిపించారు. ఈ కేసుకు సంబంధించి ఇంద్రాణి ముఖర్జీ కానీ పీటర్ ముఖర్జీ కానీ ఇప్పటికే డిఫాల్ట్ బెయిల్లో ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ వేరే కేసులకు సంబంధించి వాళ్ళు ఇప్పుడు జైలు శిక్షణ అనుభవిస్తున్నారు. అయితే దాంట్లో దానికి సంబంధించి బెయిల్ కూడా వాళ్ళకి మంజూరైంది. అదేవిధంగా కార్తీ చిదంబరానికి చిదంబరం కూడా బెయిల్పై విడుదలయ్యారు. చార్టెడ్ అకౌంట్ కూడా దీనికి సంబంధించిన కేసులో బెయిల్పై ఉన్నారు. కాబట్టి ఇది కేవలం డాక్యుమెంటరీ ఎవిడెన్స్గా ఒక కేసును పకడ్బందీగా చేయాల్సుకోవాల్సిన అంశం కాబట్టి దీన్ని వ్యక్తుల రూపంలో సమాధానం రాబట్టేందుకు ఏమాత్రం కూడా అవకాశం లేని కేసు. కాబట్టి కస్టడీ అన్నది ఏమాత్రం కూడా సబబైంది కాదు అన్న అంశాన్ని కూడా పి కపిల్ సిబల్ చాలా గట్టిగా వాదించారు. అదే కాకుండా ఈ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుకు సంబంధించి దాదాపు 6 అధికారులు ఉన్నారు మెంబర్స్గా ఆ బోర్డులో. వారందరికీ కూడా ఇప్పటికీ కూడా ప్రభుత్వంలోనే పనిచేస్తున్నారు, అత్యంత ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నారు. 3 ఉన్నారు, అదే మిగిలిన 3 రిటైర్డ్ అవ్వడం జరిగింది. వారంతా కూడా ఎక్కడా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ని కూడా సిబిఐ అధికారులు నమోదు చేసుకున్నారు. ఆ నమోదు చేసుకున్నటువంటి ఆ స్టేట్మెంట్స్లో ఎక్కడా కూడా తమపై ఒత్తిడి మేరకు ఈ రకంగా ఐఎన్ఎక్స్ మీడియాకు అనుమతులు మంజూరు చేశాము విదేశీ పెట్టుబడులకు సంబంధించి అన్న అంశాన్ని ఎక్కడా కూడా వాళ్ళు పేర్కొనలేదు. కాబట్టి ఒకవేళ అలాంటి జరిగినట్లయితే వాళ్ళని ఎందుకు
అరెస్ట్ చేయలేదు, వాళ్ళు ఎందుకు కస్టడీలోకి తీసుకోలేదు అన్న అంశాన్ని కూడా కపిల్ సిబాల్ తన వాదన సందర్భంగా చెప్పడం జరిగింది. ఈ మొత్తం అంశంలో చూసుకున్నట్లయితే వాదనలు ఎవరి వాదనలు వారికి గట్టిగా వినిపించడం జరిగింది. అన్ని వాదనలు విన్న తర్వాత జడ్జి దీనికి సంబంధించి రిజర్వ్ చేసుకున్నారు ఆర్డర్ని. కాబట్టి 5:30 గంటలకు ఒక అరగంట పాటు రిజర్వ్ చేశారు. 5:30 గంటలకు ఈ ప్రత్యేక న్యాయస్థానం తన నిర్ణయాన్ని వెలువడించబోతుంది. దీనికి సంబంధించి వాదనలు ప్రతివాదనలు చాలా గట్టిగా కొనసాగాయి. అదే కాకుండా కపిల్ సిబాలు మరొక అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంత అర్థాంతరంగా అర్ధరాత్రి అరెస్ట్ చేయటం, గోడలు దూకి అరెస్ట్ చేయటమే కాకుండా నిన్న రాత్రి ఎక్కడా కూడా ఇన్వెస్టిగేషన్ విచారణ అంటూ ఏం జరగలేదు. జరిగిందంతా కూడా విచారణ ఈరోజు ఉదయమే. అట్లాంటప్పుడు అంత అర్ధరాత్రి అంత అర్ధాంతరంగా గోడలు దూకి వెళ్ళి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి అన్న అంశాన్ని కూడా సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు ఉంచడం జరిగింది. అయితే తుషార్ మెహతా కూడా దీనికి సంబంధించి చాలా గట్టిగానే వాదనలు వినిపించారు సిబిఐ తరఫున. ఈ రకంగా ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగాలంటే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ వ్యక్తిని నిర్బంధంలోకి తీసుకొని కొన్ని స్పష్టమైనటువంటి సమాధానాలు రాపట్టాల్సిన అవసరం ఉంది. అతను ఎక్కడా కూడా ఈ ఆరోపణలు వ్యక్తి చిదంబరం ఎక్కడా కూడా ఎలాంటి సమాధానాలు కూడా స్పష్టంగా ఇవ్వట్లేదు. కాబట్టి వీటన్నిటినీ పరిగణలో తీసుకొని సిబిఐ అధికారుల కస్టడీలోకి అప్పగించాలి అన్న అంశాన్ని తుషార్ మెహతా కూడా వాదించారు. ఇకపోతే 5:30 గంటలకు ప్రత్యేక న్యాయస్థానం తన యొక్క నిర్ణయాన్ని వెలువరించబోతుంది. నిర్ణయం ఏ రకంగా ఉంటుందన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎవరి వాదనలు వాళ్ళైతే చాలా గట్టిగా వినిపించడం జరిగింది. ప్రసాద్, అయితే కపిల్ సిబల్ అన్నట్టుగా 2017లో చిదంబరాన్ని సిబిఐ ఏవైతే 12 ప్రశ్నలు అడిగిందో అవే ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడుగుతున్నారని చెప్తున్నారు. అయితే సరైన సమాధానం ఇవ్వనందునే మళ్లీ మళ్లీ అవే ప్రశ్నలే వేస్తున్నారు అనుకోవచ్చా చిదంబరం? వాస్తవానికి ఈ ప్రశ్నలకు సంబంధించి కొంత స్పష్టమైనటువంటి సమాధానం ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ వ్యక్తి నుంచే రాబట్టాలి అన్నది సిబిఐ అధికారుల యొక్క వాదన. అయితే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ వ్యక్తి సమాధానం చెప్పనట్లయితే బలవంతంగా ఆ ఆరోపణలు ఎదుర్కొంటే వ్యక్తి ద్వారా సమాధానాన్ని రాబట్టలేరు. ఆ మేరకు స్టేట్మెంట్స్ను నమోదు చేసుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ ఆరోపణలు నిజమే అని దర్యాప్త సంస్థలు భావించినట్లయితే అందుకు సంబంధించినటువంటి సాక్ష్యాలు ప్రవేశపెట్టి ఆ కేసును మరింత బలోపేతం చేయాలి అన్న అంశాన్ని కూడా అభిషేక్ మనసింగి తన వాదనలో వినిపించారు. ఏదో పైపైన కాకుండా దీన్ని పగడబందీగా ఈ కేసుని రూపొందించండి, అందుకు సాక్ష్యాధారాలు సేకరించండి, ఆ మేరకు తర్వాత దీనికి సంబంధించినటువంటి చార్జ్షీట్ను దాఖలు చేయాలి అన్న అంశాన్ని కూడా అభిషేక్ సింగి తన వాదనలో వినిపించారు. కాబట్టి కేసులో అంత బలం లేదు, ఇదంతా చాలా పైపైన సంబంధించి ఉంది, ఇది దీనికి వేరే మోటివ్స్ ఉన్నాయి అన్న అంశాన్ని కూడా తన వాదనలో వినిపించడం జరిగింది. అదే ప్రశ్నలను అదే సమాధానాలను రాబడుతున్నటువంటి సిబిఐ దర్యాప్తు సంస్థ చేసినటువంటి అధికారులు ఇతర సాక్ష్యాలను కూడా ప్రవేశపెట్టి అందుకు కేసును బలోపేతం చేయాలన్నది పి చిదంబరం తరఫున వాదించినటువంటి న్యాయవాదుల యొక్క విన్నపం. ఆ మేరకు ఇది సరైనది కాదు, నిర్బంధంలోకి అప్పగించడం సరైనది కాదు, ఇన్వెస్టిగేషన్కి విచారణకు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటారో చిదంబరం సహకరిస్తున్నాడు. కాబట్టి ఈ రకంగా నిర్బంధంలోకి తీసుకొని కస్టడీకి తీసుకొని విచారించడానికి అంత అనువైనటువంటి కేసు కాదు ఇది అన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా న్యాయవాదులు వినిపించడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఈ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి మరికొద్దిసేపట్లో తన నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారు, చూడాలి ఏమవుతుందో. ప్రసాద్, ఆల్రెడీ కార్తీ చిదంబరంపై ఉన్న కేసుకి బెయిల్ కూడా మంజూరైంది. అయితే చిదంబరం కేసుకు సంబంధించి కస్టడీ విధించే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి ప్రసాద్? ఆల్రెడీ బెయిల్పై ఉన్నారు కాబట్టి ఏదైనా సాక్షి ఇంతవరకు చార్జ్షీట్ కూడా దాఖలు చేయలేదు. ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత బెయిల్పై విడుదలైన తర్వాత నిజంగా గనక వాళ్ళకి సాక్ష్యాధారాలు గనక సేకరించినట్లయితే ఆ మేరకు దానికి సంబంధించినటువంటి చార్జ్షీట్ దాఖలు చేయాల్సి ఉంది. అదే అంశాన్ని కార్తీక చిదంబరం కూడా ఈరోజు మధ్యాహ్నం జంతర్మంతర్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తను బెయిల్పై విడుదలయ్యాను, తన చార్టెడ్ అకౌంట్ కూడా బెయిల్పై విడుదలయ్యారు, విచారణ జరిగింది, విచారణ జరిగిన తర్వాత దానికి సంబంధించిన చార్జ్షీట్ కూడా ఇంతవరకు తనకు వ్యతిరేకంగా దాఖలు కాలేదు. కాబట్టి ఈ అంశం కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే జరుగుతుంది. ఇది వేధింపుల కేసుగా దీన్ని పరిగణించాల్సి ఉంది అన్న అంశాన్ని కూడా కార్తీ చిదంబరం చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ ఈ కేసుకు ఎవరైతే సంబంధం ఉన్నారో వాళ్ళంతా కూడా బెయిల్పై ఉన్నారు. కాబట్టి
ఈ రకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు గతంలో ఎవరైతే ఈ కేసు సంబంధించిన వ్యక్తులకు సంబంధించి సేకరించలేకపోయిందో ఈ కేసు అందరూ వాళ్ళంతా కూడా బెయిల్పై ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఈ పి చిదంబరం అని ఎవరైతే ఈ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుకు నాయకత్వం ఇచ్చారో అప్పటి ఆర్థిక మంత్రిగా, ఆయన్ని ద్వారా సేకరించే సమాచారం ఏముంటుంది, ఇది కేవలం డాక్యుమెంటరీ ఎవిడెన్సే, ఆ మీటింగ్లో ఏమేమి జరిగింది, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఏ ప్రాతిపదికన తీసుకున్నారు, అవన్నీ కూడా మినిట్స్ ఉంటాయి. ఈ మినిట్స్కు సంబంధించి ఇదంతా కూడా డాక్యుమెంట్స్ రూపంలో ఉంటాయి, కాగితాల రూపంలో ఉంటాయి. ఆ కాగితాలపైనే సాక్ష్యాధారాలుగా చేసుకుని ఒకవేళ తప్పు చేసినట్టయితే దాన్ని కేసును గట్టిగా పగడబందీగా చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి వ్యక్తుల ద్వారా సేకరించే సమాచారం ఏం లేదు. పైగా ఈ బోర్డులో మిగిలిన అధికారులు చాలా ఆరుగురు ఉన్నారు, ఇప్పటికీ ముగ్గురు అధికారులు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. వారు ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ కూడా నమోదు చేసుకోవడం జరిగింది. వారు ఎక్కడ కూడా తమపై ఒత్తిడి వల్లనే ఈ ఐఎన్ఎక్స్ మీడియా సంస్థకు విదేశీ పెట్టుబడులకు సంబంధించిన అనుమతులు మంజూరు చేయలేదు అన్న అంశాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. కాబట్టి మిగిలిన ముగ్గురు రిటైర్డ్ అయినటువంటి అధికారులు కూడా దీనికి సంబంధించి ఎక్కడ కూడా పి చిదంబరం తమపై ఒత్తిడి తెచ్చారు, అందుకే మేము ఒప్పుకోవాల్సి వచ్చింది, తాము అనుమతించాల్సి వచ్చింది, తాము ఆమోదించాల్సి వచ్చింది అన్న అంశాన్ని ఎక్కడ కూడా వాళ్ళు చెప్పలేదు. ఆ రకంగా సిబిఐకి నమోదు చేసుకున్నటువంటి వాంగ్మూలాల్లో కూడా ఆ రకంగా ఎక్కడ కూడా వాళ్ళు చెప్పలేదు. కాబట్టి ఈ అంశాన్ని కూడా ప్రస్తావించి ఒకవేళ అలాంటి తప్పు చేసినట్టయితే అధికారులను కూడా చేయాలి కదా, ఆ అధికారులను కూడా అరెస్ట్ చేయాలి కదా అన్న అంశాన్ని కూడా వాదించడం జరిగింది. కాబట్టి ఈ వాదనలు ఇరువైపుల వాదనలు కూడా చాలా గట్టిగా జరిగాయి. తుషార్ మెహతా చేసిన వాదనలో కేవలం ఒకే అంశం, స్వేచ్ఛగా ఈ రకంగా బెయిల్పై ఉన్నట్లయితే విచారణ అంత వేగవంతంగా కొనసాగదు, అసలైనటువంటి సమాచారాన్ని కొన్ని ప్రశ్నలకు రావాల్సినటువంటి సమాధానాలు రాబట్టలేము, అందుకు కాబట్టే నిర్బంధంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని తీసుకోవాల్సి ఉంది, కాబట్టి ఆ కస్టడీలో ఉంటేనే అలాంటి ప్రశ్నలకు సమాధానం ఉంటుంది దొరుకుతుంది అన్న అంశాన్ని తుషార్ మెహతా సిబిఐ తరఫున వాదించారు. కాబట్టి ఈ రెండు వాదనలో బ్యారేజ్ వేసుకున్న తర్వాత ప్రత్యేక న్యాయస్థానం తన నిర్ణయాన్ని మరికొద్ది సేపట్లో ప్రకటించనుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.